Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Pai Madalaina TDP attack. Andaru Anumanistunnatle Janasena Adhineta Pawan Kalyan Pai Dadi Madalaindi. Kakapote, ee Dadi Prasthutaniki Yellow Media lo Visleshakula Roopamlo Madalaindi. Ante Pawanku Yellow Patch Nundi Countdown start అయినట్లు అనుకోవాలి. ఎల్లో మీడియా ఛానల్లో చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే విశ్లేషకుల రూపంలో చాలా మంది పనిచేస్తున్నారు. వీరు కాకుండా డైరెక్ట్ గా పనిచేస్తున్న సిపిఐ కార్యదర్శి రామకృష్ణ లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణ అయినా లేకపోతే కొలికిపోడి శ్రీనివాస్, జడా శ్రావణ్ కుమార్ అయినా పవన్ పై మాటలతో దాడులు మొదలు పెట్టేశారు. విశ్లేషకులతో దాడులు చేయించడం మొదటి అంకం అన్నమాట. తరువాత నేరుగా ఎల్లో మీడియానే విశ్లేషణలంటూ మొదలు పెడుతోంది. మూడో స్టేజీలో తమ్ముళ్ళు పిక్చర్లోకి వస్తారు. చివరగా చంద్రబాబు ఎంటర్ అవుతారు. ఇప్పుడు కొలికిపోడి, జడా, రామకృష్ణలు ఏమి చెబుతున్నారంటే బీజేపీ జనసేన పొత్తులో పవన్ మూడు చోట్ల పోటీ చేసినా ఎక్కడా గెలవరని, టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోకుండా పవన్ బీజేపీతో మాత్రమే వెళితే వైసీపీ గెలుపు ఖాయమని రామకృష్ణ ప్రకటన చేసేశారు. వైసీపీ అభ్యర్థులు హ్యాపీగా ఇంట్లో పడకుండా గెలిచిపోతారని చెప్పారు. పవన్కు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే మీడియా అవసరమైన హైప్ ఇస్తుందని కొలికిపోడి తెగ బాధపడిపోయారు. అంటే ఇంతకాలం పవన్కు ఎల్లో మీడియా అనవసరంగా భుజాన మోసిందని కొలికిపోడి చెప్పకనే చెప్పారు. ఇక మొదటి నుంచి చంద్రబాబు పవన్ పొత్తులను వ్యతిరేకిస్తున్న సోషల్ మీడియాలో కొందరు ఇప్పుడు పవన్కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. మొత్తం మీద ఇక్కడ గమనించవలసిందేమంటే విశ్లేషకులైనా ఎల్లో మీడియా చర్చలైనా పవన్ కేంద్రంగా మాత్రమే జరుగుతున్నాయి. ఎవరు కూడా బీజేపీని టార్గెట్ చేయటం లేదు. పవన్ వైఖరి స్పష్టమయ్యే కొద్దీ రెండో అంకం, తర్వాత మూడో స్టేజీకి పవన్ వ్యతిరేక ప్రచారం చేర్చుకుంటుందనటంలో అనుమానమే లేదు. మొత్తానికి పవన్ టార్గెట్ చేయడానికి విశ్లేషకులు ఎల్లో మీడియా, తమ్ముళ్ళు, టీడీపీ సోషల్ మీడియా వింకు కాచుకొని కూర్చున్న విషయం అర్థమైపోతోంది. మరి దీన్ని పవన్ ఎలా తట్టుకుంటారో చూడాల్సిందే.